హై వ్యూస్. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా చాలా తక్కువ బడ్జెట్ కానీ కలెక్ట్ చేసింది. అసలు ఆ సినిమా తీసిందేమో అరౌండ్ 14-15 crores అంతే. వచ్చిన కలెక్షన్స్ వచ్చే దానికి వందంతలుగా దాటేసింది. అసలు 20 crores కానీ దాదాపు 300-400 crores వసూలు చేసి పెట్టింది ఆ సినిమా. సినిమా నేను చూసా, మీరు చూసి ఉంటారు. చాలా స్పష్టంగా క్లియర్గా ఒక విషయం చెప్పున్నాడు. ఏంటది, భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి కాశ్మీర్ పండిట్ల మీద 90స్లో ఆనాడు ఉన్నటువంటి ముస్లిం పాలకులు కావచ్చు, వేర్పాటు వాదులు కావచ్చు, లేదన్నప్పుడు పాకిస్తాన్తో ఉన్నటువంటి కొన్ని చెంచా కుక్కలు కావచ్చు, మొత్తం కలగలిపి కాశ్మీర్ పండిట్లను ఎలా ఊచకోత కోశారు, అండ్ అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఏ రకంగా అత్యాచారాలు చేశారు, ఏ రకంగా చంపారు, ఏ రకంగా మతం మార్చారు, ఏ రకంగా వాళ్ళ పిల్లలు వాళ్ళతో వచ్చే సంసారాలు చేసే, చాలా దారుణమైనటువంటి అంశం అది. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ అన్నీ నిద్రపోతూ ఉన్నాయి. ఇదే అంశాన్ని ది కాశ్మీర్ ఫైల్స్లో చూపించారు. ఇక దాంతో దేశవ్యాప్తంగా కూడా ముస్లింలు ఎవరైతే ఉన్నారో, అసలు ఏం జరిగింది కాశ్మీర్లని తెలుసుకునే వాళ్ళు కొంతమంది అయితే, కావాలని మమ్మల్ని తక్కువ చెట్టు కోసం ఇలా చూపిస్తానని చెప్పేసి హడావుడు చేసినప్పుడు కొంతమంది, ఇక మరికొంతమంది బీజేపీలు వెనకాల ఉండి ఇది అంతా చేపిస్తాను అదని దాన్ని అంతే, నిజాలు తెలుసుకోవటం అన్నది అక్కడ వాళ్ళకి ఇంపార్టెంట్ కాదనమాట రాజకీయం. ఇప్పుడు అటువంటిదే ది కేరళ స్టోరీ. ఐఎమ్ ష్యూర్ కాశ్మీర్ ఫైల్స్ అమ్మ మొగుడిది అంతే. రేపు 5వ తారీఖున రిలీజ్ కాబోతా ఉంది. కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్ ఈ సినిమా మీద అభ్యంతరం వ్యక్తం చేశాడు, అండ్ మరికొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు, ఏకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు అంది ఏడకెందుకు వచ్చారు, సినిమా సెన్సార్ బోర్డులు చూడలేదా, చూశారు, ఏమన్నారు, ఓకే చేశారు. మరి సెన్సార్ బోర్డు ఓకే చేసింది, మరి ఇంకేంటి, లోయర్ కోర్టులు లేవా, హైకోర్టులు అవి వాటికి వెళ్ళాలి కదా, ఏడకెందుకు వచ్చారు అంటే సినిమా డేట్ దగ్గరికి వస్తుందండి, సినిమా డేట్ దగ్గరికి వస్తుంది కరెక్టరా బాబు, సినిమా సెన్సార్ వాళ్ళు చూశారు కదా, వాళ్ళు ఓకే చేశారు కదా, ఇంకేంది, అండ్ దిస్ ఇస్ నాట్ రైట్ టైం, టైం దాటిపోయింది, సినిమాకి ఎటువంటి అభ్యంతరం లేదు, రిలీజ్ చేయండి అని చెప్పేశారు. ఏంది ది కేరళ స్టోరీ అంటే, సీరియస్లీ ప్రాంతాలకు అతీతంగా మతాలకు అతీతంగా బుర్రబెట్టి ఊరని ఆలోచిస్తే కనీసం ఇప్పుడన్నా సరే మీకు జ్ఞానోదయం అవుతుంది. ఆల్రెడీ అయిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటూ ఉన్నారు. కేరళలో హిందూ అమ్మాయిలైనా క్రిస్టియన్ అమ్మాయిలైనా సరే వారిని కేరళలో ఉన్నటువంటి ముస్లిం యువకులు ప్రేమ పేరుతో ముగ్గులోకి దించి వారిని మతం మార్చి వారితో పిల్లలను కనేవాళ్ళు కొంతమంది అయితే, ముస్లిం జనాభాని పెంచేవాళ్ళు కొంతమంది అయితే, మరికొంతమంది వారిని తీసుకుని ఏకంగా దేశం దాటించి ఐసిస్ తెలుసు కదా, టెర్రరిస్ట్ సంస్థ, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా, ఇరాక్ అండ్ సిరియా, ఈ ఐసిస్ చాలా భయంకరమైంది. మనం చూసాం గతంలో ఎలాగ రిపోర్టర్లు పీకలు కోసారు, మనుషులను చంపారు ఏంటని చెప్పేసి, మానవ బొమ్మలకు ఎలా పెట్టరేగిపోయారు, చెలరేగిపోయారు అని చెప్పేసి. మీకు బాగా గుర్తుంటే కొద్ది నెలల క్రితం ఈ ఐసిస్లో చిక్కుకుపోయినటువంటి ఒక యువతి ఆఫ్ఘనిస్తాన్లో ఉండిపోయింది, అక్కడ జైలులో మొగ్గుతూ ఉంది. ఆమెను విడిపించమని చెప్పేసి ఇక్కడ వాళ్ళ అమ్మ కోర్టులను అప్రోచ్ అవుతూ ఉంటే, ప్రభుత్వాలను అప్రోచ్ అవుతూ ఉంటే, ఎవరు ఏంద్రబాబుని అప్రోచ్ చేస్తే ఆ అమ్మాయి ఒక హిందువు, తనని ఒక ముస్లిం యువకుడు ప్రేమించాడు, మతం మార్చుకొని ఇంట్లో అమ్మ బాబుకు చెప్పకుండా దేశం విడిచి వెళ్ళిపోయింది. ఏడకి వెళ్ళారా ఏంద్రీ అంటే దుబాయ్, అక్కడి నుంచి వచ్చేసి ఐసిస్ నుంచి ఇక మొత్తం విస్తరణ. వాళ్ళు ఆ మోడీ చచ్చిపోయాడు, టెర్రరిస్ట్ చచ్చిపోయాడు, చంపేశారు వాడిని, ఈ ఎర్రుబాబు తెలుసుకొని జైల్లో పెట్టేశారు. అంతకుముందు ఏం చేసింది మహాతల్లి, ప్రపంచ దేశాలలో ఈ ఐసిస్ దాడులు జరుపుతున్న ఉగ్రదాడులు వాటికి ఈమె కూడా కోఆపరేట్ చేసిందట. దాన్ని స్టోరీ బేస్ చేసుకునే ఇది ఈ సినిమా తీశారు, సుదీప్తో సేన్ అని చెప్పి తీశాడు డైరెక్టర్. తక్కువ బడ్జెట్ అని తెలుస్తూ ఉంది. ఆదా శర్మ కీరోలు, ఇంకొక 3 అమ్మాయిలు, అంటే మొత్తం 4 అమ్మాయిల చుట్టూ తిరిగే కథ ఇది. గత కొద్ది సంవత్సరాలు డేటా తీయండి కేరళకు సంబంధించి, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేయండి.
నేను చెక్ చేసిన దాని ప్రకారం 32,000 పైగా అమ్మాయిలు, కేరళ అమ్మాయిలు కనిపించకుండా పోయారు. ఏమి పేరు వాళ్ళంతా? వ్యభిచార గృహాలకు అమ్మేశారా, దుబాషేకులకు అమ్మేశారా, దేశం దాటించారా? లేదు అన్నప్పుడు వాళ్ళని చంపేసి వాళ్ళ బాడీలో పార్ట్స్ అమ్మేశారా? ఏం చేస్తుంది కేరళ ప్రభుత్వం? పినరాయి విజయనే ఉన్నాడు దాదాపు ఒక 6-7 సంవత్సరాలుగా, మరి ఏం చేస్తున్నాడు? సో అందుకే పాప ఇప్పుడు వాళ్ళకి భయం మొదలవుతూ ఉంది. ఎక్కడ వాళ్ళ ప్రభుత్వం యొక్క చేతకంతనం జనాలందరూ తెలిసిద్దని చెప్పేసి. బట్ తెలియాల్సిన నిజం ఇది, నేను మరలా చెప్తున్నా. కేరళ అనగానే హిందూ ముస్లింలు లైక్ ఇలా ఆలోచిస్తారేమో. అక్కడ క్రైస్తవులు చాలా ఎక్కువ. క్రైస్తవ అమ్మాయిలను కూడా ఈ ముస్లిం కుర్రాళ్ళు కొంతమంది ట్రాప్ చేసి మతం మార్చి ముస్లిం జనాభాని పెంచుకునేందుకు కొంతమంది చేస్తే మిగతా కొంతమంది వచ్చేసి ఈ తీవ్రవాద సంస్థలో చేర్చారన్నమాట. అది ఈ సినిమాలో ఉండబోతూ ఉంది. ఐఎమ్ ష్యూర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత పెను ప్రకంపనం రావటం గ్యారంటీ. మరలా బీజేపీ ఎందుకు ప్లస్ రావడం గ్యారంటీ. బీజేపీ ఎందుకు ప్లస్ అవుతుంది? వాళ్ళు ఓపెన్గా చెప్తా ఉన్నారు, మత మార్పిడులు ప్రోత్సహించాం, బలవంతంగా మత మార్పిడులు కానీ జరిగితే జైలు శిక్ష, అండ్ మతాంతర వివాహాలు ఎప్పుడు బలవంతంగా ఉండొద్దు, ఓపెన్గా చెప్తున్నారు. అండ్ ఎక్కడైతే ఈ దేశం నుంచి వేరే దేశాలకు తరలించుకుపోతూ ఉన్నారో, యువతను కావచ్చు, ఆడవారిని కావచ్చు, మగవారిని కావచ్చు, వాళ్ళు అసలు ఏం చేస్తారు, ఏంటి ఇవన్నీ డేటాబేస్ ఉండాలని చెప్పేసి. సీరియస్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా ముస్లిమ్స్ చాలామంది ఉన్నారండి, వాళ్ళు నిజమైన భారతీయులు. వాళ్ళు రీసెంట్గా ఇది సినిమా వచ్చింది వినరో సమాహాలో ఉందన్నమాట. అందులో కిరణ్ అబ్బవరం ఆ సినిమాలో హీరోయిన్ హీరో. అందులో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఏంటి, మనోడు ఎవరికైనా సాయం చేస్తూ ఉంటాడు, ఫోన్ ఫ్రెండ్ అన్నట్టు. అలా ఒక అతను కలుస్తాడు, ఎవరంటే అతను ముస్లిం. చివరికి ఇక్కడ ఇతని వల్ల జరిగేది ఏంటంటే టెర్రరిస్టులు పట్టుకుంటారనమాట. అందులో ఇండియన్ ముస్లిం ఉంటాడు కదా పోలీస్ ఆఫీసర్, అతను చెప్తాడు పక్కన ఉన్న వాళ్ళతో, ముస్లింని కదా, సో ప్రతిరోజు నా దేశభక్తి నేను నిరూపించుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. దట్స్ ట్రూ పాపం. నిజమైన దేశభక్తి అన్నటువంటి నా ముస్లిం సోదరులు కొంతమంది, కొంతమంది పనికి మళ్ళీ నా కొడుకు చేసే పనుల వల్ల పాపం వీళ్ళని వీళ్ళు ఎప్పుడూ ప్రూవ్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే పాపం అనుమాన పడుతున్నారు, పాపం ఏం చేయాలి మరి. సో ఈ సినిమా రిలీజ్ అయితే 5వ తేదీ రిలీజ్ అవుతూ ఉంది, పెను ప్రకంపన సృష్టించడం గ్యారంటీ, ఆడపిల్లల్లో మేలిమి మార్పు రావడం గ్యారంటీ. మన దేశంలోని ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వారు చెడుగా ఆలోచించకుండా మంచిగా ఉంటారని చెప్పేసి నాకు నమ్మకం అయితే ఉంది. సినిమా అయితే ఖచ్చితంగా మిస్ అవ్వకుండా అయితే చూడండి.